పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి, మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. కష్టాలు నష్టాలు వ్యవసాయంలోనే కాదు అన్నింటిలో ఉంటాయి, వ్యవసాయంలో ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రకృతితో ముడిపడిన అంశం కాబట్టి. ఎంతమంది ఎన్ని రెక్కలు వచ్చి ఎక్కడికి ఎగిరిపోయినా మళ్ళీ తిరిగి చాలా ఎక్కువ మంది సొంత గుడికి చేరుకోవాల్సింది. ఫైనాన్షియల్గా మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారేమో అని అనుకుంటున్నాను. స్ట్రగుల్ అవ్వడం అనే మాట వాస్తవం కాదండి, కాకపోతే రైతులతో మాట్లాడారు, గ్రాస్ రూట్ లెవెల్లో ఇష్యూస్ అంతా మీరు చూసిన తర్వాత బాధ అనిపించిందా మీకు రైతుల కష్టాలు చూసి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఉన్న భూమిని అంతా పోగొట్టుకున్న రైతు కొడుకుని నేను. మీ కళ్ళల్లో బాధ కనపడదు. ఈ ఉరుకుల పరుగుల జీవితానికి ఈ పొల్యూషన్స్లో ఈ ఉద్యోగాలు చేయలేక హాయిగా నేచర్లో బతుకుదాం, ఆరోగ్యంగా బతుకుదాం, ప్రశాంతంగా బతుకుదాం అనుకున్న వాళ్ళు 70% మంది. ఎంతో కొంత ఒక పావెకరం అయినా సరే తీసుకుని లీజుకి తీసుకున్నా మనకు నచ్చినట్టుగా బతుకుదామని యంగ్స్టర్స్ నేను చాలా మందిని చూసాను. సో ఈ మార్పు అనేది మీ ఉద్దేశ ప్రకారం సొసైటీకి, ప్రజలకి, దేశానికి మంచిది అని మనం కరెక్ట్గా మాట్లాడుకున్నా ఎన్ని రోజులకి పూర్తి స్థాయిలో మనకి గొప్ప మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? ఇంత పెద్ద దేశానికి ఆకలి కొరత అనేది రాకుండా ఉండాలంటే హైబ్రిడ్ కానీ అదేవిధంగా కొంత దాంతో పాటుగా మీరు అన్నట్టుగా ఈ ఆర్గానిక్గా ఇది సహజ పద్ధతిలో పండించిన పంట అని నిర్ధారించేటందుకు ప్రభుత్వ వ్యవస్థలు సిద్ధంగా లేనే లేవు. ఎక్కడ మనకి క్వాలిటీ కంట్రోల్ లేదండి, సర్టిఫికేషన్ ఇచ్చే ఒక సిస్టమే సరిగ్గా లేదండి. మీ ఎక్స్పీరియన్స్లో మట్టి సారవంతం ఎంతవరకు ఉందండి? దాన్ని మెల్లమెల్లగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు సహజ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఏ ఎరువుల్ని కానీ మన కోసం టెస్టులు చేయడానికి అయితే అడుగడుగున మొలిసాయి. ఇంత పెద్ద వ్యవసాయం చేస్తున్న రైతుల కోసం మన దేశంలో ఎన్ని ప్రయోగశాలలు ఉంటాయి? అసలు దేశంలోనే ఏ రాష్ట్రాల్లో ఏవే పంటలు పండుతున్నాయి, దాని దిగుబడి ఎంతుంది, దాని డిమాండ్ ఎంతుంది, అనవసరంగా ఎక్కువ పండిస్తున్న పంటలు ఏమి ఉన్నాయి, ఏం పండించాల్సిన అవసరం ఉంది, వీటన్నింటికి కూడా ఒక గణాంకాలు అవసరం. ఈ మండలంలో ఈ పంట ఇంత పండితే లేదా ఈ జిల్లాలో ఈ పంటలు ఇంత స్థాయిలో పండితే అబ్సల్యూట్లీ అంటే మీరు చూసినంత వరకు రైతులు ఎలాంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారండి? తన చేతుల్లో ఏ అంశాలు అయితే లేవో అవన్నీ సమస్యలు. రైట్, ప్రకృతి ప్రధానమైనది. తర్వాత వచ్చేసి ఎవరు పరిష్కారం చూపించాలి అని మీరు అడుగుతారేమో, మళ్ళీ ఒక రైతు చెప్తారండి ఒకసారి నేను అడిగాను ఆయనని ఈ పంటకు డిమాండ్ వస్తుందని మీరు ఎలా అంచనా వేసి వేస్తారు అని అంటే, నేను పంట వేసే ముందు ఆ విత్తనాలు అమ్మే దుకాణాలకు వెళ్తాను, ప్రభుత్వంతో సంబంధం లేకుండా మీడియేషన్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రజలకి దగ్గరే అమ్ముకునే అవకాశం లేదా అండి? అనడానికి ఈజీగానే ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టం. మాకు ఈరోజు ఈ పంట ఇంత వచ్చింది, దీనికి వస్తున్నాం, మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం, కావాలంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి పెట్టుకొని చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య పెరగాలండి. అప్డేట్ అయిన టెక్నాలజీస్ ఏంటండి రైట్ నౌ, ఇంకా రావాల్సింది టెక్నాలజీస్ ఏమున్నాయి అంటే సమస్య మీకు తెలుసు, ఇది ఉంటే బాగుంటుంది అని మీకు ఒక అసెస్మెంట్ ఉంటుంది. సో కొత్తగా వచ్చినవి ఇంకా రావాల్సినవి ఏంటి అంటే ఏం చెప్తారు? సింగిల్ క్లిక్ లో ఎందుకు జరగకూడదు? అవును, మీకేమన్నా హోప్ ఉందా ప్రభుత్వం ఏదైనా రైతుల కోసం చేస్తుందని? ఏమైనా మీ హోప్ ఉందా? చెయ్యట్లేదు అనలేము, చేస్తున్నది చాలా తక్కువ అనాలి. రైతులకు కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ బట్ అది అందట్లేదు కదా ఎవరికైనా. ఒక రైతు తన అవసరాలకి తగ్గట్టుగా మలుచుకొని తయారు చేసుకున్న దాన్ని మించి ఎవరు ఏమి చేయలేదు. షేక్ బాషా అనే రైతు సైకిల్కి వాడే చక్రాలని వాడుకొని చిన్న వీడర్ తయారు, వరి పొలంలో దాన్ని తిప్పడం ద్వారా కలుపు రాకుండా ఉంటుంది, భూమి కదలడం ద్వారా పిల్లలు అధికంగా వచ్చి కొంచెం దిగుబడి పెరుగుతుంది. ఒక యాప్ ఓపెన్ చేసి ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారు, ఈ సీజన్లో ఈ పంట వాళ్ళు అప్డేట్ చేసుకోగలగాలి, నేను ఈ సీజన్లో ఈ పంట పండిస్తున్నాను అనేది. ఐ థింక్ దట్ విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అండి. మీరు అన్నది చాలా ఉపయోగకరమైంది వాళ్ళు చేసుకోగలిగినప్పుడు. కానీ కరెక్ట్ ఈ మధ్య నుండి పుచ్చకాయల్లో ఎల్లో కలర్ పుచ్చకాయ ఒకటి వచ్చిందా కొత్తది? ఈ మధ్య కాలం నుండి ఒక 3-4 సంవత్సరాల నుంచి. ఓకే, అది మామూలు దానికన్నా కూడా ఎక్కువ తీగ ఉంది. మీరు ఎన్నో చూస్తుంటారు కదా హైబ్రిడ్ వాడడం అనేది నిజంగా ఆరోగ్యకరమా అండి? హైబ్రిడ్ వాడడం ఆరోగ్యకరం అనడం కంటే ముందు
నాటు రకం వంగడాలతోటి పంటలు ఎంతవరకు పండించుకోగలుగుతామని అంశం మీద కూడా దృష్టి పెడుతూ మెల్లగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. కానీ రాజమండ్రి జైల్లో కూడా మీదో వీడియో ఉందండి, యాక్చువల్లీ ఏంటది? రాజమండ్రి జైల్లో వ్యవసాయం చేస్తున్నారండి. వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళ శిక్ష పూర్తయి బయటికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన ఒక పని ఇది ఉంది. ఎన్నో రాష్ట్రాలు తిరిగారు, ఎంతో మంది రైతులను కలిశారు, ఎన్నో పంటల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి అన్ని తిరిగినా, ఎన్ని చేసినా మనం నేర్చుకున్నది ఒక సముద్రంలో ఒక నీటి బిందు అంతా కూడా కాదండి. అనంతమైన అంశం వ్యవసాయం అనేది. ఏం గోల్ పెట్టుకున్నారు అల్టిమేట్ గా? మొత్తం సమాజంగా తీసుకున్నప్పుడు లక్షల సంఖ్యలో ఆదర్శవంతమైన రైతుల్ని తయారు చేయాలనేది మా లక్ష్యం అండి.